హాయ్ హలో వెల్కమ్ టు చాయ్ బిస్కెట్ నేను మీ తిమ్మారెడ్డి చాయ్ బిస్కెట్ లో ఈరోజు మనం చేయబోతున్నాం కాటేజ్ స్టఫ్ పెప్పర్స్ మరియు రా మ్యాంగో టీ మన దగ్గర రెగ్యులర్గా పన్నీర్ వాడుతుంటాం పన్నీర్ కర్రీ పన్నీర్ మక్కని ఇలాంటి రకరకాలుగా విధంగా తింటుంటాం పన్నీర్ పకోడా రకరకాల డిషెస్ తయారు చేసుకున్నాం పన్నీర్తో అన్ని దాన్నే కాటేజ్ చీజ్ అంటారు పెప్పర్స్ అంటే మామూలుగా రెడ్ పెప్పర్స్ ఎల్లో పెప్పర్స్ గ్రీన్ పెప్పర్స్ క్యాప్సికమ్నే పెప్పర్స్ అని అంటారు ఇంగ్లీష్లో ఇంకో పదం అది క్యాప్సికము తర్వాత పెప్పర్స్ బెల్ పెప్పర్స్ అయితే ఈ బెల్ పెప్పర్స్ మరియు ఈ కాటేజ్ చీజ్ అంటే పన్నీర్ వాడి మనం ఈరోజు కాటేజ్ చీజ్ స్టఫ్డ్ పెప్పర్స్ తయారు చేసుకుంటాం ఈరోజు మనం అయితే ముందుగా దానికోసం మన దగ్గర ఈ రెండు క్యాప్సికమ్ ఉన్నాయి వీటిని కట్ చేసుకుందాం ముందుగా వీటిని కరెక్ట్గా నాలుగు భాగాలుగా కట్ చేసేసుకోవాలి ముందుగా ఇలా సగం కట్ చేసుకొని ఇలాగే ఇంకొక హాఫ్ ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకున్నాం ఒక్కొక్క క్యాప్సికమ్ని నాలుగు భాగాలుగా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఈ విత్తనాలు ఉంటాయి కదా ఆ విత్తనాలని కొద్దిగా తీసేసేయాలి ఆ విత్తనాలని తీసేసి ఆ విత్తనాలు తీస్తే మధ్యలో ఇట్లా స్టఫింగ్ చేయడానికి బాగుంటుంది కదా అందుకని ఆ విత్తనాలు తీసేసి ఇది అదే మళ్ళీ బౌల్లో వేసేద్దాం అదేవిధంగా ఈ మిగతా ముక్కలకు కూడా మధ్యలోని విత్తనాలు తీసేసేయాలి స్టఫ్డ్ క్యాప్సికమ్ అన్నాం కదా క్యాప్సికమ్ అయితే రెడీ అయిపోయింది మరి దీనికి స్టఫింగ్ రెడీ కావాలి కదా ఇప్పుడు ఆ స్టఫింగ్ కోసమే మన దగ్గర కాటేజ్ చీజ్ ఉంది అయితే వీటిని తీసేసి ఒక బౌల్ తీసేసుకుందాం ముందుగా ఈ పన్నీర్ని మనం మన దగ్గర ఒక బౌల్ ఉంది ఈ బౌల్లో గ్రేట్ చేసేసుకుందాం అయితే ఇలా పన్నీర్ గ్రేట్ చేసుకున్న తర్వాత కొద్దిగా మన చాప్డ్ కొత్తిమీర ఉంది ఆ చాప్డ్ కొత్తిమీర కూడా దీంట్లో వేసేద్దాం తర్వాత పచ్చిమిరపకాయలు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు ఆ తర్వాత ఈ మన రెడ్ చిల్లీ కూడా తర్వాత కొద్దిగా ఉప్పు తర్వాత కొద్దిగా బూంది బూంది ఎందుకు వస్తుందంటే పన్నీర్లో కొద్దిగా వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది కదా మన దగ్గర బూంది ఉందనుకోండి బూంది ఇట్లా అంటే ఇప్పుడు ఇది శనగపిండితో చేస్తాం కదా ఇలా క్రష్ చేసినప్పుడు దాంట్లో వాటర్ కంటెంట్ మన బూంది తీసేసుకుంటుందా మన ప్లస్ మంచి టేస్ట్ కూడా ఉంటుంది అందుకనే బూంది వాడుతున్నాం ఈరోజు మనం కారా బూందిది మామూలుగా మీరు మన స్వీట్ బూంది వేసుకుంటే మొత్తం స్వీట్ అయిపోతుంది కదా అందుకని కారా బూంది వేసుకోవాలి కారా బూంది వేసుకున్న తర్వాత ఈ మిక్చర్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి మిక్చర్ని పక్కన పెట్టేద్దాం క్యాప్సికమ్ రెడీగా ఉంది మిక్చర్ రెడీగా ఉంది ఒక కడాయిలో ఆయిల్ కూడా రెడీగా ఉంది ఫ్లేమ్ ఆన్ చేసి పెట్టాను ఆల్రెడీ వేడిగా ఉంది ఆయిల్ అయితే ఒక బ్యాటర్ తయారు చేసుకోవాలి క్యాప్సికమ్లో స్టఫ్ చేసిన తర్వాత డైరెక్ట్లో ఆయిల్లో ఫ్రై చేస్తే ఆ మిక్చర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది కదా అందుకని అది డీప్ చేసి ఫ్రై చేయడానికి ఒక మంచి బ్యాటర్ తయారు చేసుకుందాం దానికోసం మన దగ్గర కొద్దిగా మైదా ఉంది ఈక్వల్ క్వాంటిటీస్ ఆఫ్ మైదా తర్వాత కార్న్ ఫ్లోర్ తర్వాత కొద్దిగా బేకింగ్ పౌడర్ కొద్దిగా బేకింగ్ సోడా కూడా వేస్తాం తర్వాత కొద్దిగా వాటర్ పోసి విస్తో విస్ చేద్దాం దీన్ని కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటే మంచిది వాటర్ పోసిన తర్వాత విస్క్తో బాగా మిక్స్ చేయాలి విస్క్తో కొద్దిసేపు బాగా విస్క్ చేసిన తర్వాత చివరిగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోయాలి మనం ఆయిల్ పోసిన తర్వాత ఆయిల్ మిక్స్ అయ్యే వరకు ఇంకోసారి బాగా కలపాలి దీన్ని ఆయిల్ మిక్స్ అయిన తర్వాత విస్క్ తీసేసేయాలి ఇక్కడ నుంచి అయితే మన దగ్గర క్యాప్సికమ్ రెడీగా ఉంది దాని తర్వాత మనం తయారు చేసుకున్న ఈ మిక్స్ రెడీగా ఉంది ఫిల్లింగ్ దాని తర్వాత ఈ బ్యాటర్ కూడా రెడీగా ఉంది మన దగ్గర ఒక క్యాప్సికమ్ ముక్క తీసుకొని మనం తయారు చేసుకున్న స్టఫింగ్ దీంట్లో పెట్టేసేయాలి
స్టఫింగ్ బాగా ఫుల్గా ఇలా పట్టేటట్టు దీంతో స్టఫ్ చేసేసుకోవాలి. అయితే ఫ్రై చేసే దానికంటే ముందుగా అన్ని క్యాప్సికమ్ ముక్కల్లో స్టఫ్ చేసేసుకుందాం మనం. అలాగే మిగతా వాటిట్లో కూడా అయితే ఇలా నాలుగుట్లో బాగా స్టఫ్ చేసుకున్న తర్వాత మనం దీనికోసం బ్యాటర్ తయారు చేసుకున్నాం కదా, ఆ బ్యాటర్లో ముంచాలి ఇప్పుడు. ఇంత లోపల ఆయిల్ కూడా వేడై రెడీగా ఉంది. అయితే ఒక్కొక్క ముక్కని ఇలా బ్యాటర్లో ముంచేసి తర్వాత ఆయిల్లో వదిలేసేయాలి. చివరిగా గోట్ కూడా వేసేద్దాం. అయితే ఆయిల్లో వేసిన తర్వాత మంచి గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత పైకి తీసేద్దాం. ఇది మంచిగా గోల్డెన్ కలర్ వరకు బాగా ఫ్రై అయినాయి. చూసారుగా ఆ గోల్డెన్ కలర్ ఎలా వచ్చేసిందో. ఇప్పుడు ఆయిల్లోంచి తీసేసి ఈ టిష్యూ పేపర్ మీద వేసేద్దాం ఎక్స్ట్రా ఆయిల్ తీసేయడానికి. బాగా క్రిస్పీగా తయారయ్యేవి ఎందుకంటే మనం కొద్దిగా బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా కూడా వేసుకున్నాం కదా దానికోసం. అయితే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అయితే ఒకప్పుడు మంచిగా కొద్దిగా కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. వావ్, చూసారు కదా మన స్టఫ్ చేసుకున్న క్యాప్సికమ్ ఎలా కనిపిస్తుందో. బయట నుంచి ఈ బ్యాటర్, తర్వాత ఈ క్యాప్సికమ్, తర్వాత వైట్ అండ్ గ్రీన్ కలర్లో కనిపిస్తున్న లోపల మనం తయారు చేసుకున్న స్టఫింగ్. సో ఇలా కట్ చేసుకొని మనం ఈ ప్లేట్లో ఇలా అరేంజ్ చేసుకుందాం. వేడి వేడిగా స్టఫ్డ్ క్యాప్సికమ్ రెడీగా ఉంది. ఈ స్టఫ్డ్ క్యాప్సికమ్తో పాటు కాంబినేషన్లో అనుకున్న ఆ రామ్ మ్యాంగో టీ కూడా తయారు చేసేద్దాం. ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్లుగా రామ్ మ్యాంగో టీ తయారు చేసేద్దాం. రామ్ మ్యాంగో టీ అంటే మన దగ్గర పచ్చి మామిడికాయ ఉంది, కాకపోతే పచ్చి మామిడికాయని మనం అలాగే వేయకుండా కొద్దిసేపు దీన్ని వేడి నీళ్ళలో వేసి బాయిల్ చేసుకోవాలి. అయితే నేను ఆల్రెడీ దీన్ని ఉడికించి పెట్టాను. ఉడికించినప్పుడు ఇది చాలా ఇలా సాఫ్ట్ సాఫ్ట్గా తయారైపోతుంది. సాఫ్ట్ సాఫ్ట్గా తయారైన తర్వాత దీన్ని వాడి మనం టీ తయారు చేసేద్దాం. అయితే కొద్దిసేపు దీన్ని పక్కన పెట్టి మన దగ్గర ఒక ప్యాన్లో ఆల్రెడీ కొన్ని వాటర్ వేసి వేట్ చేస్తున్నాను. దాంట్లో ముందుగా కొద్దిగా టీ పొడి వేసేద్దాం. టీ పొడి, తర్వాత కొద్దిగా సాఫ్రాన్. సాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు. దాని తర్వాత కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా మాత్రమే జీలకర్ర పొడి. టీలో జీలకర్ర పొడి ఏమన్నా దేనికి అనుకుంటున్నారా? ఏం లేదు, మనం మామిడికాయ వాడుతున్నాం కదా, మామిడికాయ వాడినప్పుడు దాంట్లో కొద్దిగా జీలకర్ర వేసుకుంటే ఆ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. అందుకని కొంచెం జీలకర్ర పొడి వేశాను నేను. దాంతోపాటు కొద్దిగా చక్కెర. మనం ఏదైనా సరే ఎప్పుడైనా సరే కొద్దిగా పుల్లటి ఐటెం వాడుతున్నప్పుడు పాలు వేయకపోతే మంచిది, ఎందుకంటే పాలు ఆ పుల్లదనం తగి విరిగిపోతాయి కదా. అయితే ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి, ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా ఉడికిపోతున్నాయి. ఆ ఉడుకుతున్న సమయంలో మన దగ్గర ఉన్న ఈ మ్యాంగోని కొద్దిగా కట్ చేసి దీంట్లోంచి పల్ప్ మాత్రమే దీంతో వేసేద్దాం. దీంట్లోని పల్ప్ మొత్తం ఈ గ్లాస్లో, గ్లాస్ బౌల్లో ఇలా పిండేద్దాం. అది మనం బాగా ఉడకబెట్టాం కాబట్టి పచ్చి మామిడికాయ ఉడికిన తర్వాత ఇలా దాని పల్పు అంటే దాని గుజ్జు ఇలా వచ్చేస్తుంది అన్నమాట. అయితే మరీ ఎక్కువగా వేయకుండా మనం తగినంతగానే వేసేసుకుందాం దీంట్లో. అయితే ఇది ఉడికేలోపు మనం ఒక గ్లాస్ రెడీ చేసుకుందాం, ఒక పెద్ద గ్లాసు. ఆ గ్లాస్లో మనం ఇందాక రామ్ మ్యాంగో పల్ప్ తీసినాం కదా, ఆ పల్ప్ కొద్దిగా ముందు ఈ గ్లాస్లో వేసేద్దాం. మిగతా ఇంకొద్ది ఒక టేబుల్ స్పూన్, మరి ఎక్కువగా వేసేకుండా ఒక టేబుల్ స్పూన్ ఈ టీలో ఇలా వేసి ఒకసారి ఇలా మిక్స్ చేసేద్దాం. మనం మామిడికాయ ఉడికించినాం కాబట్టి ఆ పుల్లదనం కూడా కొద్దిగా తగ్గుతుంది. ఒకవేళ అలాగే మనం డైరెక్ట్గా రామ్ మ్యాంగో దీంట్లో, అదే పచ్చి మ్యాంగో దీంట్లో వేసేసాం అనుకోండి, చాలా చాలా పుల్లగా తయారవుతుంది. అయితే రామ్ మ్యాంగో పల్ప్ వేసిన తర్వాత, అదే రామ్ మ్యాంగో గుజ్జు వేసిన తర్వాత ఒక్కసారి ఉడకనిచ్చేసి తీసి మనం దాంట్లో పోసి సర్వ్ చేసేసుకుందాం. ఇది స్ట్రెయిన్ చేసే ముందర ఇంకొద్దిగా కుంకుమ పువ్వు మనం ఈ గ్లాస్లో వేసేసుకుందాం డైరెక్ట్గా.
గ్లాస్ లో వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం తయారు చేసుకున్న ఈ రా మ్యాంగో టీని మన గ్లాస్ లో పోసేద్దాం. వావ్, మనం రా మ్యాంగో పల్ప్ వేసుకున్నాం కదా, కొద్దిగా థిక్ గా ఉంటుంది ఇది, మరి అంత పల్చగా ఉండదు. ఆ మంచి రా మ్యాంగో ఫ్లేవర్ ఇంతవరకు వచ్చేస్తుంది మనం నేను స్ట్రెయిన్ చేస్తుంటేనే. హాట్ హాట్ రా మ్యాంగో టీ తయారైపోయింది. సో వెంటనే మనం ఇందాక తయారు చేసుకున్న స్టఫ్డ్ క్యాప్సికమ్ తో పాటు ఈ రా మ్యాంగో టీ రెండు టేస్ట్ చేసేద్దాం. కాటేజ్ స్టఫ్డ్ పెప్పర్స్ మరియు ఈ రా మ్యాంగో టీ రెండు రెడీగా ఉన్నాయి మన దగ్గర. ముందుగా ఈ కాటేజ్ స్టఫ్డ్ పెప్పర్స్ మనం క్యాప్సికంలో బూంది వేసి ఆ తర్వాత ఆ పనీర్ వేసి చేసుకున్నాం కదా, ఇది మనం ఈ నేను ఇక్కడ రెడీ పెట్టిన ఈ సాస్లో ముంచేసి టేస్ట్ చేద్దాం. చెప్పాను కదా కాటేజ్ అంటే పనీర్ అని, పనీర్ అయితే మనకు చాలా చాలా ఈజీ దొరికిపోతుంది, ప్లస్ టేస్ట్ మాత్రం చాలా 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 బాగుందండి. నేను కొద్దిగా రెడ్ చిల్లీ ప్లస్ గ్రీన్ చిల్లీ అంటే పచ్చిమిరపకాయలు రెండు మిరపకాయలు రెండు వేసుకున్నాం కదా, కొంచెం స్పైసీ కూడా తగులుతుంది. దీంతోపాటు కాంబినేషన్లో ఈ రా మ్యాంగో టీ కొద్దిగా జీలకర్ర వేసి చేసుకున్నాం కదా, ఆ జీలకర్ర ఫ్లేవర్లో ఇది కూడా చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చేసేద్దాం. చాలా చాలా రిఫ్రెషింగ్గా ఉందండి. కొద్దిగా పుల్లదనం మాత్రమే తగులుతుంది, ఎక్కువగా లేకుండా, ఎందుకంటే మనం రా మ్యాంగో పల్ప్ అదే మామిడి పచ్చి మామిడికాయ గుజ్జు వేసుకుంటున్నప్పుడు కొద్దిగా చూసి వేసుకోవాలి, మరి ఎక్కువగా వేసుకోకుండా, ఎందుకంటే మరి పుల్లగా అయింది అనుకోండి తాగలేము, అందుకని కొద్దిగా చూసి వేసుకొని. కాటేజ్ స్టఫ్ పెప్పర్స్ తయారు చేయ విధానం, క్యాప్సికమ్ నాలుగు భాగాలుగా కట్ చేసుకుని విత్తనాలు తీసేసి పెట్టుకోవాలి. పనీర్ ని సన్నగా తురుముకుని దీనిలో కొత్తిమీర, తరిగిన పచ్చిమిర్చి, ఎండుమిర్చి, చిటికెడు ఉప్పు మరియు కారా బూంది వేసి బాగా కలుపుకుని పెట్టుకోవాలి. ఒక బౌల్ లో మైదాపిండి, కార్న్ఫ్లవర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, కొన్ని నీళ్లు మరియు చిటికెడు ఉప్పు వేసి బాగా విస్క్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కలిపి పెట్టుకోవాలి. క్యాప్సికమ్ ముక్కల్లో పనీర్ మిశ్రమం పెట్టి మైదా మరియు కార్న్ఫ్లవర్ మిశ్రమంలో ముంచి కళాయిలోని మరుగుతున్న నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి ఒక ప్లేట్ లో పెట్టి మయోనైజ్ మరియు టొమాటో సాసులతో కలిపి సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన కాటేజ్ స్టఫ్డ్ పెప్పర్స్ రెడీ. రా మ్యాంగో టీ తయారు చేయ విధానం, ఓ ప్యాన్ లో కొన్ని నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. తర్వాత దీనిలో టీ పొడి, కుంకుమ పువ్వు, జీలకర్ర పొడి మరియు పంచదార వేసి మరిగించాలి. తర్వాత కొద్దిగా మామిడి గుజ్జును టీ మిశ్రమంలో వేసి మరిగించుకోవాలి. ఒక గ్లాస్ తీసుకుని దానిలో మామిడికాయ గుజ్జు మరియు కుంకుమ పువ్వు వేసి దీనిలో టీ మిశ్రమం వడపోసుకుని సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన రా మ్యాంగో టీ రెడీ. చూసారుగా ఇవాళ పుల్ల పుల్లని మరియు హాట్ హాట్ కాంబినేషన్. ఇలాగే ఇంకో సరికొత్త కాంబినేషన్ లో రేపు మీ ముందుంటాను. చాయ్ బిస్కెట్ లో మీ తిమ్మారెడ్డి.